అధ్యక్ష, ఉద్యానం గురించి చాలా మంది ప్రజాకవులు అనేక రకాలుగా వర్ణించారు. అధ్యక్ష, అదిగదిగో తీర ప్రాంతం, అదేనంటే ఉద్యానం, ఉద్యానం కాదురా ఉద్యానవనంరా అన్నటువంటి ఈ అభ్యుదయ కవుల కలం నుండి జారువారినటువంటి అక్షరాల అల్లికలు మరి ఈరోజు అదే ఉద్యాన ప్రాంతం గురించి ఇలా చెప్తున్నాయి. అధ్యక్ష, అదిగదిగో తీర ప్రాంతం, అదేనంట ఉద్యానం, ఉద్యానం చూడురా అధ్వానమాయరా అని ఈరోజు చెప్పుకుంటున్నారు. అధ్యక్ష, అంతు చిక్కని కిడ్నీ మహమ్మారి ఒకవైపును వేధిస్తూ ఉంటే మరి మా పైన పగబట్టినట్లు ఈ తిత్లీ తుఫాను తన ప్రతాపాన్ని చూపించింది. అధ్యక్ష, నిన్ననే మనం చూసాం ఫణి అని ఒక తుఫాను, దానికంటే ముందు మొన్ననే పెథాయ్ అని ఒక తుఫాను చూశాం. అధ్యక్ష, ఈ రెండు తుఫాన్లు వచ్చినప్పుడు కూడా టీవీ వాళ్ళు ఒక రెండు రోజులు మూడు రోజుల ముందు నుంచి ఇదిగో ఇక్కడి నుంచే తుఫాన్ తీర ప్రాంతం దాటుతుంది, ఇంత వేగంతో తుఫాన్ తీర ప్రాంతం దాటుతుంది, ప్రజలు ఎవరూ బయటకు రావద్దు, లేకపోతే రోడ్ల మీద తిరగొద్దు, సురక్షిత ప్రాంతాల్లో ఉండండి అని చెప్పి ఒక మూడు రోజులు నాలుగు రోజుల ముందు నుంచి మీడియా కానీ అధికారులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ పూర్తి స్థాయిలో ప్రజల్ని సంసిద్ధం చేసినటువంటి పరిస్థితులు మనం నిన్న మొన్ననే చూశాం. అధ్యక్ష, మరి మా తిత్లీ తుఫాన్ టైంలో ఇవేమీ మాకు తెలియదు. అధ్యక్ష, మరి ప్రభుత్వం అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా మాకు తెలియలేదు. అధ్యక్ష, రెండు గంటలు అయింది. అధ్యక్ష, ఏమవుతుందో బయట ఎవరికి తెలియడం లేదు. అధ్యక్ష, అందరి ఇళ్ళలో ఉన్నటువంటి కిటికీలు కానీ తలుపులు కానీ ఆ తీవ్రమైనటువంటి గాలులకి ఓపెన్ అయిపోయి అన్ని ఇళ్ళు కూడా నీటితో నిండిపోయింది. అధ్యక్ష, ఏం జరుగుతుందో ఎవరికి తెలియడం లేదు. అధ్యక్ష, అందరూ కూడా అరచేతిలో ప్రాణాలని పెట్టుకొని రాత్రంతా కూడా బిక్కు బిక్కుమంటూ, కొన్ని ఇళ్ళు అయితే అర్ధరాత్రి మూడు గంటలకి నాలుగు గంటలకి నేలమట్టం అయిపోయాయి. అధ్యక్ష, అధ్యక్ష ఈ మాటలు మాట్లాడుతూ ఉంటే నిజంగా నాకు కళ్ళు నీళ్లు తిరుగుతున్నాయి. అధ్యక్ష, ప్రభుత్వం ఆ రోజు ఏం చేస్తుందో కూడా మాకు తెలియలేదు. అధ్యక్ష, మాకెవరికి కూడా సమాచారం లేదు. అధ్యక్ష, ఉదయం లేచి చూసేసరికి పూర్తిగా నేల మట్టం అయిపోయినటువంటి ఉద్యాన ప్రాంతం. అధ్యక్ష, అధ్యక్ష ఈ సందర్భంగా ఒక గమ్మత్తు జరిగింది. అధ్యక్ష, మొన్ననే మన ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, పబ్లిసిటీ పీక్ మ్యాటర్ వీక్ అనే ఒక మాట చెప్పారు. అధ్యక్ష, నిజంగా మా తిత్రీ టైంలో ఇది చాలా ప్రత్యేకంగా మేము చూశాం. అధ్యక్ష, ఐదు రోజులు కానీ ట్యాంకులు రాలేదు. అధ్యక్ష, ఏ రోజులైనా జనరేటర్లు రాలేదు. అధ్యక్ష, కానీ మూడో రోజుకు మాత్రం పెద్ద పెద్ద ఫ్లెక్స్లు హోటింగ్లు ఆ తిత్లీ వచ్చినటువంటి ప్రాంతం అంతా కూడా కనిపించే. అధ్యక్ష, మరి ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు. అధ్యక్ష, ఆ ప్రతి ఫ్లెక్స్ మీద ఆ ప్రతి హోటింగ్ మీద ఏమని రాస్తుందో తెలుసు. అధ్యక్ష, తిత్లీ బాధితులకి తెలుగుదేశం పార్టీ అండ. తెలుగుదేశం పార్టీ ఎక్కడి నుంచి వచ్చింది. అధ్యక్ష, ప్రభుత్వం అధ్యక్ష అండగా ఉండాల్సింది, పార్టీ కాదు. అధ్యక్ష, తిత్లీపై విజయం అని మరొక పెద్ద పెద్ద హోర్డింగ్స్ వచ్చాయి. అధ్యక్ష, ప్రపంచం అంతా ఏమనుకుంటుందంటే ప్రభుత్వ యంత్రాంగం అంతా పలాసలోనే ఉంది, ఆ తిత్లీ ప్రభావిత గ్రామాల్లోనే ఉంది, పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తుందని ప్రపంచం అంతా అనుకుంటా ఉంటే అక్కడ జరిగిందంతా కూడా ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను కవర్ చేయడానికి చేసినటువంటి ప్రయత్నమే తప్ప అక్కడ జరిగింది ఏమీ లేదు. అధ్యక్ష, అధ్యక్ష ఇప్పుడు ఆ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్తున్నారు. అధ్యక్ష, మీ నాయకుడు శ్రీకాకుళం రాలేదే అప్పటికని నేను చెప్తున్నాను. అధ్యక్ష, మా నాయకుడు అప్పుడు ఎక్కడో లేరు. అధ్యక్ష, ప్రజా సమస్యల మధ్య ఉన్నారు. అధ్యక్ష, ప్రజల మధ్య ఉన్నారు. అధ్యక్ష, ఇదే తుఫాను గాలుల మధ్య చిగురు టాకులో పడిపోయినటువంటి టెంట్లోనే శ్రీకాకుళంకు దగ్గరలోనే ప్రజా సమస్యలతో ప్రజలతోనే నడుస్తూ ఉన్నారు. అధ్యక్ష, ఆ రోజు అధ్యక్ష తర్వాత రోజునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం మొత్తం ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులు కానీ పొలుసు పార్థసాబు గారు కానీ భూముల కరుణాకర్ రెడ్డి గారు కానీ దమ్మారు ప్రసాదరావు గారు కానీ మీరు సైతం అధ్యక్ష దమ్మారు కృష్ణదాస్ గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం మొత్తం తిత్లీ తుఫాను ప్రభావిత గ్రామాల్లోనే ఉందని వాళ్ళు తెలుసుకోవాలని సందర్భంగా
తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష.